అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. భారతీయులు మరీ మరీ స్మరించుకోవాల్సిన ఒక అద్భుత ప్రాచీన వైద్యుడు చరకుడు. ఆయన రచించిన చరక సంహిత గ్రంథాన్ని ఈరోజు వరకు పరిశీలించి తమ వైద్య విధానాల్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఈనాటి ఆయుర్వేద వైద్యులు. మరింత వైవిధ్యంగా పరిష్కరణాత్మకంగా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చరక సంహితను మరింత పరిశోధించాలని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే ఆయన రాసిన చరక సంహిత ఎంత గొప్ప గ్రంథం, అది రాసిన చరకుడు మరెంత గొప్పవాడో దీనిని బట్టి తెలుస్తుంది. ఎందుకు గొప్ప గ్రంథం, ఎందుకు గొప్పవాడు అని మనం తలుచుకుంటామనడానికి ఒక కారణం ఏమిటంటే, ఆయన నిన్న మొన్నటి శాస్త్రవేత్త కాదు, దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటివాడు. ఇదే సాధారణ జనాలకు విస్మయం కలిగించే విషయం. 2000 ఏళ్ల క్రితం అంతటి పరిణతి వారికి ఎలా సాధ్యమైంది అన్న విషయమే ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి క్రీస్తుశకం 2 లేదా 3వ శతాబ్దాలకి మధ్యకాలంలో కాశ్మీర్ ప్రాంతంలో చరకుడు జీవించినట్టుగా పరిశోధకులు చెప్తారు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడని మరికొన్ని చోట్ల ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ వివరాలు ఆయన గురించి మనకు తెలియవు. మన భారతీయ మహానుభావులు చాలామంది తమలోని త్యాగగుణం వల్ల తాము పరిష్కరించాల్సిన విషయానికి ప్రాముఖ్యతను ఇస్తారు గాని తమ పేరును చాటుకోవాలనుకునేందుకు ఆసక్తి తక్కువగా చూపుతారు. అందుకే ఎవరు ఏది రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ ప్రాంతంలో రాశారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాలలో ఖచ్చితత్వం ఉండకుండా పోతుంది. రోగం వచ్చాక తగ్గించడానికి ప్రయత్నం చేయడం కంటే ముందే రోగం రాకుండా నివారించడం మంచిది అన్న పాపులర్ మాటను మొట్టమొదటిసారిగా చెరకుడే చెప్పాడు. చెరకుని గురించి ఒక గమ్మత్తైన ఆసక్తికరమైన కథ ఉంది. అది ఏమిటంటే, ఆయుర్వేదం మొదటగా ఎలా పుట్టింది అనే కథలో దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞాన భాండాగారంతో పుడతాడు కదా. అలా పుట్టిన ధన్వంతరి లోకాలకు తన ఆయుర్వేదాన్ని పంచుతూ వచ్చాడు. అలా వచ్చిందే ఆయుర్వేదం. నిజంగా ఆయుర్వేదం అంటే ఆయుర్వేదమే. చాలా రకాల వ్యాధులకి, మొండి వ్యాధులకి, దీర్ఘకాలిక వ్యాధులకి అద్భుతమైన ఔషధాలను, చికిత్సా విధానాలను చెబుతుంది ఆయుర్వేదం. ధన్వంతరి అలా పంచుతూ ఒకసారి ఈ ఆయుర్వేద విజ్ఞానాన్ని మహావిష్ణువుకు పాన్పు అయి భూమిని తన పడగలపైన మోస్తూ ఉన్న సర్పరాజు ఆదిశేషునికి ఉపదేశించాడట. తర్వాత చాలా కాలం గడిచిపోయాక ఒకానొకసారి భూలోకానికి పర్యటనగా వచ్చిన ధన్వంతరి స్వయంగా ఒక వింతైన వ్యాధి బారిన పడ్డాడట. ఎంతలా అంటే, తనకు తాను వైద్యం కూడా చేసుకోలేనంతగా కదలలేని స్థితిలో పడిపోయాడట. అప్పుడు భూమి మీద ఆదిశేషుడు తన అంశతో ఒక మునికుమారుడిలా పుట్టి ఆయుర్వేద వైద్యంతో ప్రజలకు సేవ చేస్తున్నాడట. ధన్వంతరి ఆ మునికుమారుని చేత చికిత్సను పొంది నయమయ్యాడట. తన చేత ఉపదేశించబడిన ఆదిశేషుని వల్లనే తాను బాగయ్యాడన్నమాట. ఇంతకీ ఈ మునికుమారుడు ఎవరయ్యా అంటే, ఆ మునికుమారుడే ఈ చెరకుడంట. ఇది పురాణపరంగా చెరకుల వారి గురించిన కథ. సుశ్రుతిని సుశ్రుత సంహిత ఎంత గొప్పదో, చెరకుని చెరక సంహిత కూడా అంత గొప్పది. చెరక సంహితను మొదట ఆయన రాశాక తర్వాతి తరాల వారు ఎందరో దానికి వ్యాఖ్యానాలు రాశారు. ఎన్నో విదేశీ భాషల్లోకి కూడా అది అనువదించబడింది. శరీరానికి వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల రోగాలు వస్తాయని నిర్ణయాత్మకంగా చెప్పాడు చెరకుడు. మనిషి రోగాన్ని తగ్గించే ఔషధంగా పాదరసం పనిచేస్తుందని మొదటిసారి ప్రపంచానికి చెప్పాడు. పాదరసాన్ని పుటం పెట్టి రోగాలను ఆయన నయం చేసిన తీరు ప్రముఖ వైద్య నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తుంది ఈనాటికి. ఇంతేకాక శరీర ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా సరిగా ఉండాలి, అప్పుడే మనిషి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అంటూ అద్భుత పరిశోధనా ఫలితాలను ఇచ్చాడు చెరకుడు. వృక్షాలను, జంతువులను, ఖనిజాలను, రసాయనాలను ఉపయోగించి వాటి నుండి వ్యాధి నివారక ఔషధాలను తయారు చేసి చికిత్స చేసేవాడు. తాను చేసినవి అన్నీ చెరక సంహితలో పొందుపరిచాడు. జబ్బు పడిన రోగికి, మానసికంగా జబ్బుకి గురైన రోగికి మంత్రోచ్చాటనలతో చికిత్స చేసేవాడు. వారు ఆశ్చర్యకరంగా నయమైపోయేవారు. మంత్రం అనేది ఒక మహిమాన్వితమైన శబ్దం.
శబ్దానికి చాలా శక్తి ఉంటుంది అని మనకు తెలుసు. ఈ శబ్దాలు అను మాటల ద్వారా మంత్రముగ్ధులను చేస్తూ మత్తులోకి తీసుకువెళ్ళగల హిప్నాటిస్టులు, సైకాలజిస్టులు ఈ రోజు ఉన్నారు. ఈ రోజు మాటలను ప్రయోగించి మనస్సుకు, మనసు వల్ల శరీరానికి కలిగే అనేక రోగాలకు వైద్యం చేస్తున్నారు ఈనాడు. ఈ పనిని 2000 ఏళ్ల క్రితం చరకుడు చేశాడు. ఆయుర్వేదం అష్టాంగ స్థానాలుగా రచించబడి ఉంటుంది. ఈ అష్టాంగ స్థానాలను అనుసరించి చరక సంహిత రాయబడింది. ఇది 120 అధ్యాయాలుగా ఉంటుంది. ఒకటి సూత్రస్థానం, ఇందులో 30 అధ్యాయాలు ఉంటాయి. రెండవది నిదాన స్థానం, ఇందులో 8 అధ్యాయాలు ఉంటాయి. మూడవది విమాన స్థానం, ఇందులో 8. 4 శరీర స్థానం, ఇందులో 8. 5 ఇంద్రియ స్థానం, ఇందులో 12. 6 చికిత్స, ఇందులో 30. 7 కల్పస్థానం, ఇందులో 12. 8 సిద్ధిస్థానం, ఇందులో 12 స్థానాలు ఉంటాయి. చెరకుడు మానవ శరీరంలోని అన్ని అవయవాలను పరిశోధించాడు. ఆయన మానవ శరీరంలోని దంతాలతో సహా మొత్తం 360 ఎముకలు ఉన్నట్టుగా లెక్క కట్టాడు. ఇంతేకాదు, మనిషికి గుండె కేంద్రంగా ఉంటుంది అని, 13 ప్రధాన మార్గాల ద్వారా మొత్తం శరీరానికి ఇది అనుసంధానించబడి ఉంటుంది అని చెప్పాడు. వీటికి ఏదైనా విష పదార్థం అడ్డుగా వచ్చినప్పుడు అది వ్యాధిగా మారుతుంది అని చెప్పాడు. శరీరంలో సూక్ష్మక్రిములు ఉంటాయి అని చెప్పాడు, కానీ వాటి గురించి ఈయన పెద్దగా పట్టించుకోలేదు. వైద్యుడు కేవలం రోగానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కలిగి ఉండటం కాదు, రోగి యొక్క పరిసరాలు, పర్యావరణం గురించి కూడా జ్ఞానం కలిగి ఉన్నప్పుడే సరైన చికిత్స చేయగలడు అని అద్భుతమైన శాస్త్రీయ కోణాన్ని చెప్పాడు. చెరకుడు ఇంకా తాను స్వయంగా రోగులకు చికిత్స చేసిన ఫార్ములాలను ఎన్నింటినో తన గ్రంథంలో వివరించాడు. కాలు విరిగితే ఇనుపకాలు వేసి అతికించే పద్ధతి, గుడ్డితనం, కుష్టు, మూర్ఛ, పక్షవాతం, క్యాన్సర్లకు కూడా సులభమైన నివారణోపాయాలను సూచించాడు. ఆ రోజుల్లో క్యాన్సర్ని రాచపుండు అనేవారు. ఆయన ఇంకా ఆరోగ్యకరమైన శరీరం లేనివాడు, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడికిందే లెక్క, మనిషి తన సుఖదుఖాలకు తానే కర్త అని తెలుసుకోవాలి, నియమబద్ధమైన ఆహారం తీసుకోవాలి, శరీరానికి నీరు చాలా ఉపయోగకరం, శరీర ఆరోగ్య రక్షణకు ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి అంటూ మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో సూచనలు చేశాడు. ఇక చివరగా ఆయన రాసిన రచనలను గురించి, చెరకుడు అన్న ఆయన పేరు వెనక ఉన్న చిత్రమైన వివరణను గురించి చూద్దాం. పతంజలి యోగదర్శనం, వ్యాకరణ మహాభాష్యం, అగ్నివేశ తంత్రం, తంత్ర ప్రతి సంస్కరణం అన్న రచనలను ఈయన చేశాడు. ఇందులోని అగ్నివేశ తంత్రం చెరకునికి చాలా పూర్వం అక్కడక్కడా చెప్పుకోబడుతూ ఉండేది. అలాంటి వాటిని అన్నింటినీ దేశమంతా తిరిగి ఒక్కటి చేసి తన శైలిలో, తన అనుభవంతో, పరిశీలనతో తిరిగి రాశాడు. ఇలా రాయబడినదే చెరక సంహిత అయ్యింది. ఇలా దేశమంతా తిరిగి విషయసేకరణను చేశాడు కనుక తిరగడాన్ని చెరకా అంటారు కనుక ఈయనను చెరకుడు అంటారు అని, తాను తన శిష్యులు కలిసి అనేక ప్రాంతాలు తిరుగుతూ పరిశీలనలు, పరిశోధనలు చేస్తూ పేద ధనిక, గొప్పవారు తక్కువవారు అని తేడా లేకుండా చికిత్స చేస్తూ తిరిగేవారట. తిరగడం అనేది చెరక అనే పదం నుండి వచ్చింది కనుక ఆయనను చెరకుడు అన్నారు అని కూడా అంటారు. ఇలా 2000 సంవత్సరాల క్రితం ఇంతటి మహాద్భుత పరిశోధనలను జరిపి తన దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన ఇలాంటి మహనీయుడిని స్మరించటం ఆత్మసంతృప్తిని ఇచ్చే విషయంగా మనం అంతా భావించాలి. నెక్స్ట్ జనరేషన్కి వీరి గురించి పరిచయం చేయడం వల్ల భారతీయ వారసత్వం సముజ్వలంగా కొనసాగుతుంది. ఇక మరోసారి మరొక అద్భుత వ్యక్తి గురించి మళ్ళీ ఇక్కడే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.